నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. కొంతమంది వ్యక్తులు మీకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకొస్తారు. బలీయమైనటువంటి రాజకీయ బలంతో కానివ్వండి, లేకపోతే అధికారంలో మీకున్న పలుకుబడితో కానివ్వండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ప్రభుత్వపరంగా లభించవలసినటువంటి లీజులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వపరంగా లభించవలసినటువంటి కాంట్రాక్టులు టెండర్లు కానివ్వండి, ప్రభుత్వ సంబంధమైన అనుకూల ఉత్తర్వులు కానివ్వండి, అవి మీ చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ శక్తి సామర్థ్యాలకు ఏమాత్రం విలువ లేదని చెప్పని తెలుసుకొని చాలా బాధపడతారు. ఎక్కడ చూసినా కులము మతము ఈ రెండే ప్రభావం చూపిస్తున్నాయి తప్ప శక్తి సామర్థ్యం ఎవరికి అక్కర్లేదు. కులము మతము ఉంటే చాలు, అదే అన్నిటికీ కవర్ చేస్తుందని చెప్పని తెలుసుకొని చాలా నిరుత్సాహపడతారు. మనం ఎందుకు ఇంత కష్టపడ్డామా అని చెప్పని బాధపడతారు. అయ్యో, మనకు తెలియకుండా బుద్ధి తక్కువ ఈ కులంలో పుట్టామే, మనం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే కులంలో పుట్టే బాగుండేదే, మతంలో పుడితే బాగుండేదే అని చెప్పని మానసికంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు, బాధపడతారు. మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు కానివ్వండి, సామాజిక పరిస్థితులు కానివ్వండి, దేశకాలమైన పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ పూర్తిగా మీ కులానికి వ్యతిరేకంగా ఉంటాయి. అందువల్ల మీరు మా శక్తి ఉండి సామర్థ్యం ఉండి కూడాను తగిన గుర్తింపు లేనందుకు మీరు బాధపడతారు. అయితే తప్పని పరిస్థితిలో మీకు గుర్తింపు ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. మీతో పాటు ఇంకో నలుగురు పైగమాన వాళ్ళకు కూడా ఇస్తారు, అంటే నువ్వే గొప్పవాడి కాదని చెప్పని నిరూపించడానికి. సరే, ఈ వీటన్నింటి అడ్డుకుంటారు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల, ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఎవరూ చేయలేనటువంటి కొన్ని వెంచర్స్ చేసి అద్భుతాలు సృష్టించి ఇది నేను తప్పితే ఇంకెవరు చేయలేరు అని చెప్పని మీరు నిరూపించుకుంటారు. కాలక్రమేణా మీకున్నటువంటి స్థాయి స్థానం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థానం పెరుగుతుంది. ఎదుటి వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా కులాన్ని మతాన్ని పక్కన పెట్టి మీ దగ్గరకు వచ్చి మీ సలహా తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. కానీ మీరు కుల మతాలు ఎంచరు. మీ పక్కన ఉన్నది, మీ దగ్గర పనిచేసే వాళ్ళు కూడాను మీ కులం వాళ్ళు ఎవరూ లేరు. వేరే వాళ్ళని ఎవరు తెచ్చిపెట్టుకున్నారు, వాళ్ళ కులం ఏంటి గోత్రం ఏంటని కూడా మీరు ఏనాడు అడగలేదు. అలాంటి మనస్తత్వమే భగవంతుడి యొక్క ఆశీర్వచనానికి కారణమవుతుంది, సానుకూలమైన ఫలితాలు పొందడానికి కారణమవుతుంది. సెక్యులర్ స్టేట్లో ఉన్నందుకు మనం కుల మత వర్గ రాజకీయాలన్నింటి కూడా మర్చిపోవాలి. ఈ విషయాలు మర్చిపోయి అందరూ సమైక్యంగా ఉండాలి. అందుకే భారతదేశానికి ప్రపంచంలో అంత ప్రఖ్యాతి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు పదే పదే మననం చేసుకుంటారు, దాన్ని మీరు అమలు చేస్తారు. కొంతమంది వీడేదో క్రాక్ లాగున్నాడు రా, సెమీ క్రాక్ లాగా ఉన్నాడు, ప్రతి దేశం అంటాడు, అదంటాడు, ఇదంటాడని పక్క వాళ్ళు విమర్శిస్తారు. వాళ్ళ విమర్శల్లో ఏమాత్రం బలం లేదు. ఎందుకంటే మీరు సమాజం కోసం ఆలోచిస్తున్నారు, తర్వాత మీకోసం ఆలోచిస్తున్నారు, లేకపోతే ముందు మీకోసం ఆలోచించి తర్వాత సమాజం కోసం ఆలోచిస్తున్నారు. రెండు వైపులు ఆలోచించేటువంటి మీ వైపు మీరు చేసుకున్న పుణ్యాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, పురస్కారాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను వీటి తాలూకు ఫలితాలు ఖచ్చితంగా మీకు అమల్లోకి వస్తాయి. ఆ కుట్టి వ్యాఖ్యానాలు చేసే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు లభించవు, వాళ్ళు నవ్వులు పాలవటం మీరు స్వయంగా చూడగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఇంకా శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలని, ఇంకా మెడిటేషన్ ఎక్కువ చేయాలని రకరకాలుగా మీరు ఆలోచించి సక్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి, మనశ్శాంతి కలుగుతుంది, మానసికమైనటువంటి ఊరట కలుగుతుంది. ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.